ఫ్రెండ్స్, నేను మీ నవీన్ కంబాల. శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క పూర్తి చరిత్రను చూద్దాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీద కొంచెం పసుపు వేయడం జరుగుతుంది, భగవంతుని ప్రసాదం. తర్వాత మిగతాది భగవంతుని కొబ్బరికాయ కొట్టి తీర్థాలు పెట్టి ఈ విధంగా భగవంతా మమ్మల్ని మంచిగా చూసుకోమని భగవంతునికి మొక్కి వేడుకొని అందరూ వచ్చిన కుటుంబ సభ్యులందరూ భగవంతునికి మొక్కడం జరుగుతుంది. మొక్కి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏమున్నా కోరుకొని అవి నెరవేరితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళా ఎప్పుడు వేసుకుంటారో వాళ్ళు మొక్కోవడం జరుగుతుంది. మరి వాడాది వన్ ఇయర్కా లేదా సంవత్సరం సంవత్సరం కాకుండా కానీ మూడేళ్ళకు ఒకసారి కానీ ఐదేళ్ళకు ఒకసారి కానీ వాళ్ళు ఏ విధంగా అయితే మొక్కుకుంటారో ఆ విధంగా మళ్ళీ వచ్చి భగవంతుని ఈ విధంగా మళ్ళీ పూజలు చేయడం, పట్నాలు వేయడం జరుగుతుంది. పట్నాలు వేసి ఈ విధంగా కుటుంబ సభ్యులు కానీ చిన్నపిల్లలు కానుంచెలి తల్లిదండ్రులు అందరూ భగవంతుని యొక్క స్వామివారి చేయడం జరుగుతుంది. ఆచార సంప్రదాయం ఈ తాత ముత్తాతల నుండి మాకు నేర్పించడం జరిగింది. ఈ విధంగా చేస్తుంది. అమ్మలవారి ఒక్కు మల్లయ్య పార్వతీ కుమార పంచమారి కుమార రావయ్య సర్వేశ రూప మల్లయ్య భగవంతాన్ని చెడియాలే మన మేడల మహాకుడికి తమ ఆపాదాలు కాపురం బీరలు రూపాయలు నారాయణ మృతి రావయ్య ముగ్గుల వయ్యాలి కాడ భక్తుల చర్యాడ కాడ పడు తీరకు కాంతి గల లింగాని మల్లయ్యో నీరాలు గోరము సూలాలు నీరాలి గొడుగుల నీరాలు చక్కడం మల్లయ్య తెలిసిన వారికి దేవుడు తెలియని వారికి అగ్గి దేవుడు అగ్గి దేవుడు మళ్ళీ వచ్చాది మనము మిట్టలు దూపుతున్నాం రారి తలుసుకున్న వారికి కలిగలు దృష్టించిన వారికి దుఃఖాలు ఓడగడుతున్న మల్లయ్య మంత్రి మీది గుండు పడన పిడుగులలో దేవుడా స్వామివారి పార్థనైపోయింది. స్వామివారి కళ్యాణ తలంబ్రాలు వేయడం చూద్దాం. దేవుని పట్టం మీద మీరు ఒక మెడతండి, 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 మీర
ఈ విధంగా అన్న అయిపోయినాక దేవుని పూజ అయిపోయిన దేవుని గుడి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భగవంతుని యొక్క పట్నం మీద హస్తాలు వేసి భగవంతుని యొక్క కృపకు పాత్రులై భగవంతుని ఏనాడు మనసు పూర్తిగా మొక్కుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా అందరూ చిన్న పిల్లల కనుంచి అందరూ వేసి అయిన తర్వాత ఆ యొక్క కుడుక కనుమను తీసి వారి ఇంటి వారి ఒడి లోపల పెట్టి భగవంతుడు చల్లగా చూడాలని మొక్కడం జరుగుతుంది. మరియు వాళ్ళ యొక్క పట్నం మీద పసుపు బండారి మరియు కొంగు బండారిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంగు బండారిగా ఇచ్చి భగవంతుని యొక్క కృపకు భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని, ఏదైనా సమస్య వచ్చినా వారికి ఒళ్ళు ఒంటి ప్రాబ్లాలు ఉన్నాయని భగవంతుని యొక్క బొట్టు తీసి పెట్టుకోవడం, నీటి ఉన్న పెట్టుకోవాలంటే ఆ యొక్క ఒళ్ళు నొప్పులు కానీ ఏదైనా బాధలు కానీ పోతాయని ఒక మంచి నమ్మకం. ఈ విధంగా పసుపు బండారు ఇవ్వడం జరుగుతుంది. ప్రార్థన చేసి భగవంతుని ప్రార్థనతో పసుపు బండారు కొంగు లోపల ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత పట్నం బొట్టు పెట్టి బొట్టు అందరి కుటుంబ సభ్యులందరికీ బొట్టు పెట్టి మరియు ఆ పట్నాన్ని ఎవరి వారు తీసుకెళ్ళడం శివశక్తులుంటే శివశక్తులతో లేదా శివశక్తి భగవంతుని పూజ అవుతుంది. పూజ చేసే రోజు నిత్యం పొద్దున పూజ చేసే ఆవులు భగవంతుని మల్లికార్జున స్వామి మొక్కుబడి కింద ఇచ్చిన మరియు ఆవులు భగవంతుని పూజ కొరకు తేవడం జరిగింది. ఈ ఆవుల రోజు పూజ విధానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు బోనం కాడికి వెళ్ళి బోనం విధానం చూద్దాం. తంబల వారి పూజ కంబల వారి భజన ఇక నీకు చెప్తున్నాము దేవుడా ఎదుర్కొంటున్నాము దేవుడా గొర్రె పాలు మునక్కాయ పచ్చలు ఎర్ర గొర్రె పాలు వెడకతోటి బోనం నల్ల గొర్రె పాలు నడియా పూజలు మల్లయ్యో కొండలో ఆపదులత్తే కుండా బోనాలు తీసి స్వామి ఆయన మొక్కుతున్నాము మల్లయ్యా జమాల బొడ్డు తింటామని నీ భోగం రూపము దేవుడా సోలంబు శక్రంబు సిరికత్తి బాణంబు బాణంబు జాడితే పసరంటి భూతములు పారి గంటలు కడుతున్నాయి ఈ దేవుడా మడగుల్లో దానాలు మండ బాణ పూజలు కొండ కొండ పైన స్థానాలు దేవుడా పూజలు చుట్టుమెట్టు పాతాల గంగా నట్ట నడుమ శివాల గద్దె శివాల గద్దె పైన శివుడు సంగం అందరూ మల్లయ్యా ఎల్ల ఎల్ల మీ పూజలకు ఎల్ల పువ్వుల మేలకు మల్లయ్యో పరమాత్ముడు మల్లయ్య భూలిగరుడా మన ఇంటి లింగమా శ్రీ మల్లికార్జున స్వామి రామయ్యా స్వామి అనుమతులు దేవుడా ఆయన గుడిలోన ఆనంద పరుడ భూమైనకుంట గుడిలోన మోక్షమై ఉన్నవా మల్లయ్యో భగవంతుని పట్నం వేసిన తర్వాత వారి యొక్క సంకిచ్చిన బియ్యం తీసుకొచ్చి బోనాలు పెట్టి బోనాల కాడ ఈ విధమైన ప్రసాదాలు పెట్టి
చెక్కుబొద్దులు విడిపించే విడిపించేటప్పుడు ఈ విధంగా చేస్తారు. ఈ యొక్క ప్రసాదాలు ఇస్తారు లోపల కొట్టి శుభ్రపాలు కొట్టి స్వామివారికి అర్పించుకొని తర్వాత ముగ్గువారి చేత పసుపు బండారి వేయించి ఆ యొక్క బండారితో భగవంతుని తర్వాత ఒక్క పొద్దు ఇడవడం జరుగుతుంది. ఇది ఈ ఇక్కడ ఒక్క బోనం చేసే విధానం. కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఒక్క పొద్దు ఉంటారో వాళ్ళందరూ ఇది అయిపోయిన ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్క పొద్దులు ఇడవడం జరుగుతుంది. అంటే చేతి లోపల కొంచెం తీర్థం తర్వాత ప్రేమ దేవుని పైన ప్రేమ ఉగ్గువారి గురువులకు భావించిన వారు ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంటే ఉగ్గువారు మా దేవునితో సమానం కొడగట్టుకున్నవారు లింగదారులని భగవంతునితో సమానంగా మమ్మల్ని చూసి వారి ప్రేమతో మమ్మల్ని ఈ విధంగా వాళ్ళ ఆశీర్వాదం మా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. మా పెద్దవారి ఆశీర్వాదం వారి మాటల నుంచి పురాతన సంప్రదాయం భగవంతుని ఆశీర్వాదం మరియు మా ఉగ్గువారి అంటే ఆడబిడ్డలతో సమానం ఉంగడి బొంతు వేసుకున్న మరో బ్రాహ్మణులతో సమానమని మరియు ఉగ్గువారి ఆశీర్వాదం తీసుకొని భగవంతుని మొక్కి ఈ విధంగా ఒక్క పొద్దు విడిసిన తర్వాత భోజనం చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ భగవంతుని యొక్క ఆశీర్వాదంలో మా ఉగ్గు అంటే గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. కోటి పట్టమండి వేసిన పట్టమండి ఏ క్రమం పార్వతి. శ్రీ 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 మోయినకుంట మల్లికార్జున స్వామి గుడి వెనకల
తల్లి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ గుడి వద్దకు వెళ్ళి తల్లి యొక్క గుడిని చూద్దాం. ఇక్కడికి వచ్చిన వారు భగవంతుని యొక్క పూజ అయిపోయిన తర్వాత, పట్టణాలు కానీ పూజలు అయిపోయిన తర్వాత తల్లి రేణుకా ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళిపోయి మొక్కులు కానీ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి మొక్కిన పట్టణాలు కూడా వేయడం జరుగుతుంది. అది చట్టివారాలలో ఎక్కువ ఉంటుంది, శ్రావణంలో కొంచెం తక్కువగా ఉంటుంది. మరియు మాకపిల్లలతో తల్లి కోలాహలాలు మరియు భక్తిపూర్వకమైన పాటలతో పట్టణాలతో ఒగ్గు భజనలతో చాలా చాలా ఆనందంగా మరియు తల్లి కన్నుల కనువిందుగా ఇక్కడ చట్టి వారాల్లో ఉంటుంది. ఇది శ్రావణ మాసం కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా మంది ఉండడం జరిగింది. మరియు వర్షాకాలం కాబట్టి ఎక్కువ భక్తులు రాలేరు. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ విగ్రహం ఇక్కడ చూడడం జరుగుతుంది. చిమదగ్ని మునిరాజు రేణుకా ఎల్లమ్మ దీపం చిన్నగా కొంచెం గుడి చిన్నగా ఉంటుంది. మోహినికుంట మల్లికార్జున స్వామి అంత పెద్దగా లేకుండా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మరి రేణుకా ఎల్లమ్మను మొక్కున్న తర్వాత ఈ పక్కనే ఉన్న తక్కళ్ళబాయి వద్దకు వెళ్ళి బాయి విశేషత గురించి చూద్దాం. ఇది పురాతనమైన బాయి. తక్కళ్ళబాయి అంటే తాత ముత్తాతల తాతల తాతల తండ్రులు. పురాతనమైనది. దేవుడు పుట్టింది దేవుని యొక్క గురించి చెప్పాలంటే ఫస్ట్ తక్కళ్ళబాయి. బాయి అంటే బాయి లోపల భగవంతుడని తెలియక ఒక సలుపగా భగవంతుణ్ణి భావించుకొని ఒక మూట జరిగే మూట సూర్య కింద భగవంతుణ్ణి పెట్టడం జరుగుతుంది. ఆ పెట్టిన తర్వాత దాన్ని పైనుండి ఎన్ని ఎడ్లు అంటే దాదాపు ఒక 7-8 జతల ఎడ్లు పోతే ఆ ఎడ్లు కూడా మొత్తం చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ బాయి ఏమైందని తెలుసుకోగా కొంతమంది కుర్మ యాదవులు గొర్రెలను మేకలను కొట్టుకొని వచ్చి ఆ ప్రదేశంలో చూస్తూ ఉంటే దేవుడు వచ్చి చెప్తే అక్కడ ఉన్న పెద్దలు ఇదే తక్కళ్ళబాయి అంటే అప్పట్లో దేవుడిని తీసి అంటే మూట కొట్టే పక్కనున్న కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్నానం చేయడం జరుగుతుంది. స్నానం చేసి కొబ్బరికాయలు కొట్టుకుని తర్వాత స్వామి వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పట్లో స్వామి వారి దగ్గరికి కార్యక్రమాలన్నీ ఇక్కడితో స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. వెళ్తారు దగ్గర పోచమ్మ తల్లి పోచమ్మ రెండు టెంపుల్ ఉన్నాయి. ఆలయం కాడికి వెళ్ళి మరియు పోచమ్మ ఏడున్నదో చూద్దాం. మరియు పోచమ్మ తల్లి విశేషత గురించి కూడా మనం పోచమ్మ గుడికి వెళ్దాం. ఇవన్నీ వర్షం బావి పోచమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. పోచమ్మ ముందుకు పోచమ్మ గుడి ఇక్కడ చిన్నగా ఉంది. ఇది పోచమ్మ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి గుడి పక్కకున్న పోచమ్మ టెంపుల్. ఈ యొక్క పోచమ్మ తల్లి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. గుడి లోపల ఎంత మంచి ఉన్నాయి చూడు. పోచమ్మ విగ్రహం చాలా బాగుంటుంది. మరియు ఏదైనా కోరికలు ఉంటే పోచమ్మకు చిలుకలు కట్టేయడం లాంటివి, వేరే వేరే వాళ్ళు మొక్కిన మొక్కులు ఇడగూడా పట్టణాలు వేయడం, తల్లి పక్క పొంటి మంచి పుట్ట కూడా ఉంటుంది పెద్దగా. ఎవరైనా పూజ చేయడోళ్ళు పుట్ట పూజ చేయించుకునేటోళ్ళు కూడా అక్కడికి వచ్చి పూజ చేయించుకోవడం జరుగుతుంది. మొక్కుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ పొలాలలో నుండి కనబడుతున్నది స్వామి పుట్ట లోపల నుండి పుట్టిన పొలాలలో నుండి వెళ్ళడం కొంచెం లాంగ్ ఉంటుంది. ఈ పక్కన ఉన్నాడు. ఈ పొలాలలో నుండి వెళ్ళడం దీనికి దారి వేరే లేదు, కానీ గ్రీనరీ మంచి ఉంటుంది. మోహినికుంట మల్లన్న దగ్గర పుట్టల మల్లన్న స్వామి, పుట్టల మల్లన్న స్వామి అని ప్రత్యేకం. ఇదే పుట్ట వర్షానికి తడిసి కొంచెం వేరే అయిపోయింది. స్వామివారి విగ్రహం గంటలు. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం.
ఇక్కడ గాడ స్వామి శ్రీ శ్రీ మోయినకుంట మల్లికార్జున స్వామి పట్టణాలు అయిపోయినాక ఇక్కడికి వచ్చి శ్రీ పుట్టల మల్లికార్జున స్వామి పట్టణాలు వేసి బోనాలు తీసి స్వామివారికి మొక్కులు చెల్లించి ఈడ కూడా మొక్కడం జరుగుతుంది. తర్వాత శ్రీ స్వామివారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కాడికి వెళ్తాన్నాం. చెట్టు ఉంది, రావి చెట్టు పెద్దది, అక్కడికి వెళ్తాన్నాం. ఈ రావి చెట్టు పక్కన గుడి ఉంది. ఇక్కడ చాలా రోజుల నుండి స్వామి మల్లికార్జున స్వామితో పాటు పెద్దగా ఆంజనేయ స్వామి కూడా ఉంటుండు. ఇక్కడ గుడి కూడా ఉంటుంది, మంచి విగ్రహం చాలా బాగుంటుంది. చూడండి పక్కన గ్రీనరీ. ఈ పొలాల మీదుగా ఈ యొక్క గుడి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. పక్కకు బోరింగ్ కూడా ఉండడం జరుగుతుంది, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడం. కానీ మనకు పొలాల నుండి లీటర్ వచ్చినాయి కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం గుడి లోపలికి. ఇక్కడ నందీశ్వరుడు, వేరే కొబ్బరికాయలు కొట్టడం, మొక్కడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. స్వామి అభయాంజనేయ స్వామి, అంజన స్వామి, స్వామికి ముందుగా చందనంతో చెందనాడు తమలపాకుల దండలు, స్వామివారి పూజలు, పూజా పునస్కారాలతో చాలా బాగా ఉన్నాడు. ఇక్కడ స్వామివారి పూజలు చేయడం జరుగుతుంది. హనుమాన్ జయంతి వచ్చిందంటే ఇక్కడ రోజు స్వాముల హడావిడి చాలా ప్రకృతిలో అక్కడే ఉంటారు స్వామి. ఇక్కడ మల్లికార్జున స్వామి గుడి స్వామి పడుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇది పొలాలలో ఉంది కదా, చాలా కొద్దిగా దూరంగా ఉంటుంది కాబట్టి. హనుమాన్ మాలేసుకున్న వాళ్ళు అంతా ఇక్కడే ఉంటారు, అంటే ఇక్కడ పూజ చేసుకుంటూ అక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్లో ఉంటారు. మంచి ఉంటుంది లొకేషన్ బ్యాక్ సైడ్. ఓకే ఫ్రెండ్స్ వెళ్దాం ఇక బయటికి. రావి చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది. వావ్ ఇలా బోరింగ్ కూడా ఉంది కాళ్ళు కడుక్కోనికి. ఆల్మోస్ట్ మొత్తం వాటరే అనుకో. ఓకే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా మొత్తం చూశామని అనుకుంటున్నాను. ఓకే బాయ్, మరి వెళ్దాం స్వామివారి లాస్ట్గా గుడిని చూడండి. వెళ్దాం. ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వచ్చిన భక్తులు భగవంతుని యొక్క ఒక భక్తి విశ్వాసాలు మరియు స్వామివారి పూజలు లాంటివి చేయడం జరుగుతుంది. స్వామివారిని ఈ విధంగా పూజించుకొని వచ్చిన భక్తులు భగవంతుని యొక్క మంచి దృఢమైన నమ్మకంతో తిరిగి తమ ఇంటికి తాము వెళ్ళకపోవడం జరుగుతుంది. అందరికీ చాలా ధన్యవాదాలు. వీడియో చూసి నాకు సహకరించిన వారందరికీ చాలా చాలా పేరు పేరున ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ను నొక్కండి. మరియు మీ అమూల్యమైన సందేహాలు మరియు కామెంట్ రూపంలో నాకు తెలుపగలరని కోరుకుంటున్నాను. ఈ గుడిని దర్శించుకునేవారు నాకు సంప్రదించగలరు మరియు మా నంబర్కు కాల్ చేయగలరు. మరియు ఈ యొక్క గుడి విశేషతల గురించి ఇంకా ఏమన్నా కావాలనుకున్నా నన్ను సంప్రదించగలరని కోరుకుంటున్నాను. నేను మీ నవీన్ కంబాలా. ఓకే ఫ్రెండ్స్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా 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 ధన్యవాదాలు. ఓకే బాయ్, మరి మా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.